అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గోరంత దీపం రచయిత గన్నపరపు నరసింహమూర్తి గారు ఇక కథలోకి వెళితే రోజు ఉదయం లాయర్ కరుణాకరం తన ఆఫీస్ రూంలో ఉండగా ఓ పాతికేళ్ల వ్యక్తి లోనికి వచ్చాడు అప్పటికి ఇంకా క్లయింట్స్ ఎవరూ రాకపోవటంతో కరుణాకరం ఆ రోజు ఏ ఏ కేసులకు హాజరవ్వాలో వాటి ఫైల్స్ని పరిశీలిస్తున్నాడు అతను వస్తూనే కరుణాకరానికి నమస్కారం పెట్టి సార్ నా పేరు కృష్ణమోహన్ మీతో పనుండి వచ్చాను అన్నాడు కరుణాకరం ప్రతి నమస్కారం చేసి కూర్చోమన్నాడు అతను కూర్చున్న తర్వాత విషయం చెప్పమన్నట్లుగా చూశాడు అతను చెప్పడం మొదలుపెట్టాడు నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను చెబుతున్న అతను కరుణాకరం ముఖంలో అసహనాన్ని గమనించి అసలు విషయానికి వస్తున్నాను ఎందుకో పెళ్ళైన దగ్గర నుంచి మా ఇద్దరికీ పడడం లేదు ఆమె ఆలోచనలు ఆశయాలు నాకు వ్యతిరేకం నా అభిరుచులు అభిప్రాయాలు ఆమెకు రుచించవు ఆమెతో వివాహ బంధాన్ని కొనసాగించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చాను కానీ అది సాధ్యం కాలేదు అందుకే ఇద్దరం చట్టపరంగా విడిపోదామన్న నిర్ణయానికి వచ్చాం విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం అందుకే మీ దగ్గరకొచ్చాను కరుణాకరం అతను చెబుతుంటే మౌనంగా వింటున్నాడు అతను తిరిగి చెప్పడం కొనసాగించాడు ఈ ఊర్లో మీరు ప్రముఖ లాయర్ అని అందులోనూ మీరు విడాకుల కేసు వాదిస్తే ఇక తిరుగుండదని మా స్నేహితుడు చెబితే మీ దగ్గరకొచ్చాను మీరు నా కేసును ఎలాగైనా టేకప్ చేసి మాకు త్వరగా విడాకులు వచ్చేలా చేయండి అంటూ తను తెచ్చిన కాగితాలు ఆయనకిచ్చాడు వాటిలో అన్ని వివరాలు కొన్ని ఫోటోలు ఉన్నాయి ఆ కాగితాలను పరిశీలించిన కరుణాకరం వాటిని పక్కన పెడుతూ ఇవన్నీ సరే మీరు మీ భార్యతో విడాకులు తీసుకోవడానికి మీరు చెప్పిన కారణాలు సరిపోవు ఏదైనా బలమైన కారణముండాలి లేకపోతే విడాకులు మంజూరు కష్టమే అవుతుంది అందుకని మీరు ఏది దాచకుండా నిజాలు నాకు చెప్పాలి అప్పుడే మీ కేసు వాదించాలా వద్దా అన్నది నేను నిర్ణయించుకుంటాను అన్నాడు కరుణాకరం కృష్ణమోహన్ అతని మాటలు విన్న తర్వాత అయోమయంలో పడ్డాడు ఏదో టూకీగా చెబితే చాలని మిగతాదంతా లాయరే చూసుకుంటాడని అతని స్నేహితుడు చెబితే వచ్చాడు కానీ ఇతను అన్ని వివరాలు కావాలంటున్నాడు కాబట్టి మొత్తమంతా చెప్పాలనుకుంటున్నాడు ఇందులో దాపరికం ఏమీ లేదు సార్ మాది పెద్దలు కుదిర్చిన సంబంధం ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కాకపోతే పెళ్లికి ముందు ఆమె ఒక కండిషన్ పెట్టింది తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు రానని అందుకని పెళ్ళైన తర్వాత స్టేట్స్కి వెళతానంటే తాను ఒప్పుకోనని అందుకు ఇష్టమైతేనే ఈ పెళ్ళికి తాను ఒప్పుకుంటానని ఖరాఖండీగా చెప్పింది అప్పట్లో నాకు ఆ ఆలోచన లేకపోవడం వల్ల ఆమె పెట్టిన షరతుకు ఒప్పుకోవడంతో మా వివాహం సజావుగా జరిగిపోయింది కరుణాకరం అతను చెబుతుంటే దీక్షగా వింటున్నాడు కానీ పెళ్ళైన సంవత్సరం తర్వాత మా కుటుంబానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి చాలా అప్పులు చేయవలసి వచ్చింది కోర్టు తగాదాల్లో మేము ఓడిపోయాము చాలా ఆస్తులు కోల్పోయాం ఇంతలో స్టేట్స్లో నాకు పెద్ద ఆఫర్ వచ్చింది నెలకు రెండు లక్షలకు పైగా జీతం ఈ అప్పులు తీరాలంటే నేను స్టేట్స్కి వెళ్ళి తీరాలి కానీ నేను వెళ్ళడానికి ఆమె ఒప్పుకోవడం లేదు ఇద్దరం ఇక్కడే కష్టపడి అప్పులు తీరుద్దాం అంటోంది కానీ ఇక్కడి జీతాలతో అది జరిగే పని కాదు సంవత్సరం నుంచి మా మధ్య ఈ వివాదం నడుస్తోంది అది చివరకు విడాకుల వరకు వచ్చింది మిస్టర్ మోహన్ ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఈ దేశం వదిలి రానని పెళ్ళికి ముందే నీకు చెప్పింది కాబట్టి ఆమెను ఈ విషయంలో తప్పుబట్టలేం అందుకే ఆమె నిర్ణయాన్ని మీరు గౌరవించవలసి ఉంటుంది మధ్యలో కల్పించుకొని అన్నాడు కరుణాకరం మీరు చెప్పింది నిజమే కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా పరిస్థితులకు అనుగుణంగా మనం నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది కానీ విడాకులు ప్రక్రియ అన్నది భార్యాభర్తల జీవితంలో ఆఖరిది కావాలి అన్ని మార్గాలు మూసుకుపోతేనే దానికి సిద్ధపడాలి విడాకుల తర్వాత వాళ్ళకి సంఘంలో గౌరవం ఉండదు అందులో ఆడదానికైతే ఇంకా కష్టం ఇక పిల్లలుంటే వారి జీవితాలు మరీ నరకం అవుతాయి ఒక న్యాయవాదిగా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కు దాని మంచి చెడ్డలు చెప్పడం నా కనీస బాధ్యత ఎందుకంటే చాలామంది ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అందుకే ఇంత వివరంగా చెప్పడం ఇక తప్పదంటారా అప్పుడెలాగూ కేసును కోర్టులో ఫైల్ చేయక తప్పదు అన్నాడు కరుణాకరం ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు సార్ సంవత్సరం నుంచి మా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి అవి ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి అన్ని మార్గాలు మీరన్నట్లు మూసుకుపోయాయి కాబట్టే మీ దగ్గర విడాకుల కోసం వచ్చాను మీరు ఏ సంకోచం లేకుండా ఈ కేసును కోర్టులో దాఖలు చేయండి వివరాలన్నీ ఆ కవరులో ఉన్నాయి మీ ఫీజు ఎంతో చెబితే అడ్వాన్సు ఇస్తాను కానీ ఆ విడాకులేవో త్వరగా వచ్చే అట్లు చూడండి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు కృష్ణమోహన్ అది సరే ఈ కేసును స్వీకరించే ముందు మీ భార్యతో కూడా నేను మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే ఆమె పనిచేసే ఆఫీస్ అడ్రస్ చెప్పండి కరుణాకరం అలా అనగానే కృష్ణమోహన్ ముఖంలో కలదప్పింది అక్కడ సూది మొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం కాసేపటికి తేరుకొని మెల్లగా అన్నాడు ఆమెతో మాట్లాడడం అవసరమంటారా నేను మీ కేసును వాదించాలంటే ఇవన్నీ అవసరమే కరుణాకరం నిర్మహమాటంగా చెప్పడంతో కృష్ణమోహన్ ఆమె పనిచేసే ఆఫీస్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ మర్నాడే కరుణాకరం సువర్చలని ఆమె ఆఫీసులో కలుసుకున్నాడు తను వచ్చిన కారణం చెప్పాడు ఆమె క్యాంటీన్లో మాట్లాడుకుందామని చెప్పడంతో ఇద్దరూ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకోసాగారు మధ్యాహ్నం కావడంతో క్యాంటీన్ రద్దీ ఉంది నిన్ననే మీ భర్త కృష్ణమోహన్ వచ్చి తనకు మీతో విడాకులు ఇప్పించమని కోరాడు ఎందుకు కావాలో ఆ కారణాలు కూడా చెప్పాడు నేను మీతో మాట్లాడిన తర్వాత కానీ ఈ కేసు స్వీకరించనని చెప్పాను ఇప్పుడు చెప్పండి నాణ్యానికి రెండో వైపున మీ వాదన వినాలని నా కోరిక ఇంతలో వెయిటర్ కాఫీలు తెచ్చాడు ఆమె అతనికి ఒక కప్పు కాఫీ అందించి తను ఇంకో కప్పు కాఫీ తాగుతూ అంది బహుశా అతను నిజమే చెప్పాడనుకుంటాను మా ఇద్దరికీ సంవత్సరం నుంచి అతడు అమెరికా వెళ్ళాలన్న విషయమై గొడవ జరుగుతోంది ఈ విషయంలో ఇద్దరం ఏకాభిప్రాయానికి రాలేకపోయాం అందుకే ఈ విడాకులు నిజమే నాకెందుకో మీ ఇద్దరూ విడిపోవడానికి చెబుతున్న కారణం సహేతుకంగా అనిపించడం లేదు మీరు చదువుకున్నవారు కాబట్టి చెబుతున్నాను ఎంతో లోతైన కారణాలుంటే తప్ప భార్యాభర్తలు విడిపోకూడదు విడిపోతే ఇద్దరి జీవితాల్లోనూ అశాంతి ఇక పిల్లలుంటే అంటూ ఒక్క క్షణం ఆగాడు మాకు ఒక బాబు మీరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారనుకుంటాను విడాకులు తీసుకున్న తర్వాత మీరేం చేద్దామనుకుంటున్నారు ఈ బాబుతో ఒంటరిగా ఉండగలరా లేదా మరలా పెళ్లి చేసుకుంటే మీ బాబు జీవితం ఏం కావాలి ఆ వచ్చినవాడు మీ బాబును ఆదరిస్తాడా ఇవన్నీ మీరు ఆలోచించారా విడాకులు తీసుకున్న స్త్రీని ఈ సమాజం చాలా చిన్నసూపు చూస్తుంది సువర్చల గారు మీకు అన్నీ తెలుసు కదా అని చెబుతూ అతను ఒక్క క్షణం ఆగాడు ఆమె తలదించుకొని మౌనంగా వింటోంది కాసేపటికి ఇప్పుడు నన్నేం చేయమంటారు అంది మేడం మీ జీవితం మీ ఇష్టం కానీ పిల్లవాడి భవిష్యత్తును పాడు చేసే హక్కు మీకు లేదు అయినా అతను కొన్నాళ్ళు అమెరికా వెళ్తే మీకేంటి కష్టం ఏవో ఆర్థిక ఇబ్బందులు అంటున్నాడు కదా ఓ రెండు మూడేండ్లు ఓపిక పడితే సమస్యలు వాటంతటవే తీరిపోతాయి ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే ఓ పరిష్కారం దొరుకుతుంది మీరిద్దరూ మరోసారి మనసు విప్పి మాట్లాడుకోండి నేను కూడా మీ భర్తతో మాట్లాడతాను అప్పటికీ తప్పకపోతే అప్పుడు ఆలోచిద్దాం కానీ నాకెందుకో ఆ అవసరం రాదనే అనిపిస్తోంది ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అంటూ కరుణాకరం ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు వారం రోజుల తర్వాత కరుణాకరం ఆఫీసులో ఉండగా కృష్ణమోహన్ సువర్చల కలిసి వచ్చారు వాళ్లను చూసి కరుణాకరం ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు ఇద్దరినీ కూర్చోమని సైగ చేశాడు కొంతసేపటి తర్వాత సువర్చల అంది లాయర్ గారు ఆ రోజు మీరు మా ఆఫీస్కొచ్చి మాట్లాడిన తర్వాత నాలో సంఘర్షణ మొదలైంది రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించాను అప్పుడు మీరు చెప్పిన విషయాలు సబబే అనిపించాయి జీవితంలో కొద్దిగా రాజీపడితే తప్పు లేదని అనిపించింది పంతాలు పట్టింపులకు పోకూడదు అనిపించింది అందుకే అతను అమెరికా వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను అవును కరుణాకరం గారు ఆమె ఎప్పుడైతే నేను అమెరికా వెళ్ళడానికి అంగీకరించిందో నా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది మా వివాహ బంధం నిలబడాలని ఆమె ఓ మెట్టు దిగినప్పుడు నేనెందుకు దిగకూడదు అనిపించింది అందుకే నేను కూడా అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఇప్పుడు మానుకున్నాను నిజంగా మీరు చెప్పినట్లు మేము అవగాహన లేక ఆవేశంతో తీసుకున్నది ఆ విడాకుల నిర్ణయం సరైన సమయంలో మంచి సలహా ఇచ్చి మా జీవితాలను కాపాడారు అందుకు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు కృష్ణమోహన్ నాకు లాయర్గా ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ముఖ్యంగా విడాకుల కోసం చాలామంది దంపతులు ఆవేశంతో నిర్ణయం తీసుకుంటారు అందుకే వాళ్లకు కౌన్సెలింగ్ తప్పనిసరి మీరు కోర్టుకు వెళ్ళినా గారు అదే సలహా ఇస్తారు అందుకు కొంత వ్యవధి కూడా ఇస్తారు ఇందులో నేను చేసిన సహాయం ఏదీ లేదు అన్నాడు కరుణాకరం తన ప్రయత్నం ఫలించి ఆ జంట తిరిగి ఒకటవ్వడం అతనికి ఆనందం కలిగించింది అతను భార్యను పిలిచి వారికి పరిచయం చేసి కాఫీలు తెమ్మన్నాడు సార్ మీకు లాయరుగా మంచి పేరుంది మీరు తీసుకున్న ఏ కేసులోనూ మీకు విజయమే తప్ప ఓటమి ఎరుగరు అటువంటి మీరు ఈ కేసును స్వీకరించి వాదించకుండా మమ్మల్ని కలపాలని ఎందుకు ప్రయత్నించారు కృష్ణమోహన్ ప్రశ్నించాడు అవును సార్ నన్ను కలిసి నాతో మాట్లాడి నన్ను ఒప్పించారు ఆ గొప్పతనం మీదే కానీ ఆ అవసరం మీకు లేదు ఎందుకంత కష్టపడి మా జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నించారు నిజంగా మీలాంటి వారు ఉంటే ఇక ఇటువంటి విడాకుల కేసులు కోర్టుల దాకా రావు నిజంగానే మావారు అన్నట్లు మమ్మల్ని కలపాలని ఎందుకు ప్రయత్నించారు సువర్చల కూడా కరుణాకరాన్ని ప్రశ్నించింది కాసేపు అక్కడ నిశ్శబ్దం తర్వాత కరుణాకరం చెప్పడం మొదలుపెట్టాడు నేను లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తల్లో యాదృచ్ఛికంగా చాలా వరకు విడాకుల కేసులు నా వద్దకు వచ్చాయి లాయర్గా మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడి వాదించి క్లయింట్లకు న్యాయం చేశాను కొన్నాళ్లకు నాకు విడాకుల లాయర్గా పేరొచ్చింది అందరూ నన్ను అలా పిలుస్తుంటే నాలో తెలియని గిల్టీ ఫీలింగ్ కలుగుతుండేది నేను వృత్తి ధర్మంలో పడి ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా అన్న భావన నన్ను కలచివేస్తుండేది సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ మా అమ్మాయి వివాహం ద్వారా కలిగింది ఎంతో ఆడంబరంగా అంగరంగ వైభవంగా ఎన్నో కానుకలిచ్చి జరిపించిన ఆమె వివాహం అత్తమామల ధనదాహం భర్త చెడు వ్యసనాల వల్ల విడాకుల దాకా వెళ్ళింది ఎంతోమందికి విడాకులు ఇప్పించిన నాకు నా కూతురు విడాకుల కేసు ఓ సవాలుగా మారింది ఆమెతో విడాకులు కావాలని అల్లుడు నోటీసు పంపించినప్పుడు వాళ్ళు విడిపోకుండా కలపాలని ఎంతో ప్రయత్నించాను అతని కాళ్ళు కూడా పట్టుకొని బతిమలాడాను కానీ ఎన్నో విడాకుల కేసుల్లో అవలీలగా విజయం సాధించిన నేను నా కూతురి కేసులో మాత్రం ఘోరంగా ఓడిపోయాను ఎంతోమందిని విడదీసిన పాపమే నా కూతుర్ని జీవితాన్ని బలి తీసుకుందని నాలో అంతర్మతనం మొదలైంది విడాకుల కేసులు స్వీకరించడానికి నా జీవితం ఒక కారణం అయితే నన్ను పూర్తిగా మార్చిన అసలు సంఘటన ఇంకొకటి ఉంది అంటూ సొరుగులోంచి ఒక ఫైల్ తీసి అందులోని ఒక ఉత్తరాన్ని సువర్చలకిచ్చాడు చదవమని అందులో ఇలా ఉంది లాయర్ అంకుల్కి ఈ ఉత్తరం రాస్తున్న నా పేరు సీత ఒక అనాథాశ్రమం నుంచి ఈ ఉత్తరం రాస్తున్నాను నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నాకు మా వార్డెన్ ద్వారా ఈ మధ్యనే తెలిసింది మా అమ్మా నాన్నలు నా చిన్నప్పుడే గొడవపడి విడాకులు తీసుకున్నారని ఆ తర్వాత మా తాతయ్య నన్ను ఈ అనాథాశ్రమానికి అప్పజెప్పి మా అమ్మకు వేరే పెళ్లి చేసి అమెరికా పంపించి వేశారట మా నాన్న కూడా తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారట మా అమ్మ నాన్నలు ఎవరో కూడా నాకు తెలియదు స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో నా స్నేహితుల తల్లిదండ్రులను చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది అసలు విషయం అంకుల్ ఇంతకీ మా తల్లిదండ్రులకు విడాకులు రావడానికి మీరే కారణమట ఆ కేసును మీరే వాదించారట అంకుల్ మీ వల్లే ఎంతోమంది నాలాంటి పిల్లలు అనాథలవుతున్నారు తల్లి తండ్రి ఎవరో తెలియక జీవితాంతం బాధపడుతున్నారు కాబట్టి నాదో విన్నపం అంకుల్ ఇంకే తల్లిదండ్రులను విడదీసి నాలాంటి అనాథల్ని చేయవద్దని వేడుకుంటున్నాను ఇట్లు సీత సువర్చల ఆ ఉత్తరాన్ని చదివి కృష్ణమోహన్కిచ్చింది కాసేపటికి కరుణాకరం అన్నాడు ఆ పిల్ల రాసిన ఆ ఉత్తరం నా గుండెను కదిలించింది నా జీవిత గమ్యాన్నే మార్చేసింది అప్పట్నుంచి నేను ఏ విడాకుల కేసు స్వీకరించడం లేదు వచ్చిన వాళ్లకు నా శాయశక్తులా ప్రయత్నించి వాళ్ళు విడిపోకుండా చేస్తున్నాను వాళ్ళ జీవితంలోని చీకటిని పారద్రోలటానికి గోరంత దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు కరుణాకరం మీరు చేస్తున్న సేవ నిరుపమానం అవగాహన రాహిత్యంతో వచ్చే మాలాంటి దంపతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు మేము సదా కృతజ్ఞులం అంటూ ఆ దంపతులు అతని దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే